सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। गुरु मध्ये स्थितं विश्वं, विश्व मध्ये स्थितौ गुरुः। गुरुर्विश्वं न चान्योऽस्ति तस्मै श्री गुरवे नमः। तस्मै श्री साई गुरवे नमः। आनंदमानंदकर प्रसन्नं गुरुदेव मुख्यं स्मरयेव नित्यं। ये मानवानां श्रेयो प्रदन्तं श्री साईनाथं मनसा स्मरामि। भरद्वाज देवं शिरसा नमामि। श्री गुरु प्रतिपद रूप निधानौ वैदिक मृदुलतर श्रुति विधानौ। परम सद्गुरु ज्ञान स्वरूप श्री दत्तौ भजे अति प्राचीनौ। श्री दत्तौ भजे अति प्राचीनौ। श्री गुरु करुणा हितकर चरणा सेव्यमानार्य देवा। सत्संगत्वात् सहित वचनो ज्ञानमावृत्य चेतो। वीणा पाणी मृदुतर वचो ज्ञानवाणी सवर्णे। साईनाथा परम पुरुषा देहि मे नित्य शांतिं। भरद्वाजा महापुरुषा देहि मे नित्य शांतिं। आत्मीय प्रिय साई बंधुलारा, परम पावनमैनटुवंटि सद्गुरु भक्तुलारा, मीरु उपल नुंडि परमात्मुडिकि नमस्कारं। श्री साई सच्चरित्रलो 25వ అధ్యాయాన్ని భక్తాభీష్ట సంపాదనము అనే అధ్యాయాన్ని చెప్పుకుంటున్నాం మనం. ఇక్కడ హేమంత్ పంతు చిన్నదిగా రాశారు, ఇందులో 126 ఓవీలు మాత్రమే ఉన్నాయి. ఈ వివరణలో మనం చెప్పుకుంటున్న విషయాల గురించి అనేక మంది తెలియచేసిన భావాలను కూడా మనం ఒక ప్రతిపాదనలోకి తీసుకొని దాన్ని బట్టి ఇక్కడ మనం సత్సంగం నిర్వహించుకుంటూ ఉంటాం. ముఖ్యంగా మనం చెప్పే వరవడిలో చిన్న చిన్న మార్పులు మీకు గనక కనిపిస్తే దానికి కారణం ఆ వారంలోనూ అంతకుముందు ఎక్కడి నుంచి అనేక మంది అభిప్రాయాలు ఏమేమి వచ్చాయో వాటిని పరిగణనలోకి తీసుకొని మనం ఇలా చెప్పుకుంటున్నామని భావించవినతి. ఇప్పుడు మనం సాయి సచ్చరిత్రను ఆస్వాదనం చేస్తాం. 1 నుంచి 15 ఓవీల వరకు సాయి స్థుతితో ఈ అధ్యాయాన్ని ఆరంభించి తర్వాత గతాధ్యాయాన్ని ప్రస్తావిస్తాడు. సాయి చరిత్ర తనకు రాయాలని ఎందుకు అనిపించిందో, ఆ బాబా ఆ విషయాలను సేకరించమని ఎలా ఆజ్ఞాపించారో పదే పదే గుర్తు చేసుకుంటారు ఏనా, అందులో ఇదొకసారి ఈ చరిత్ర అమృతపు చలివేంద్రమని, దీన్ని చదవ శ్రద్ధగా వినటం వినమంటూ రచయిత మనం చేస్తాడు. ఇది మొదటి భాగం. ఆయన ప్రార్థించే విధానం ఎలా ఉంటుందంటే, కృపాసాగరుడైన సాయి మహారాజు సాక్షాత్తు పరమేశ్వరుని అవతారం, పూర్ణ బ్రహ్మ మహాయోగీశ్వరుడైన వారికి సాష్టాంగ నమస్కారం. జయ జయ సాధులలామా మంగళధామా ఆత్మారామా సాయి సమర్థ భక్త విశ్రామా పూర్ణకామా నీకు ప్రణామాలు. గత అధ్యాయంలో బాబావారి హాస్యం గురించి, హాస్యరస విధానం గురించి వర్ణించాను. భక్తులను ప్రేమించే సాయి ఎప్పుడూ వారిని రంజింపజేసేవారు. పరమ దయామూర్తి వారు, వారి యందు అనన్య భక్తి ఉంటే చాలు, భక్తి శ్రద్ధలున్న భక్తులు కోరుకున్న దానికి కొదవలేదు. కృష్ణుడు ఉద్ధవుడితో సద్గురువు నా రూపం అన్నాడు. అటువంటి సద్గురువులను భక్తితో ప్రేమతో భజించాలి, పూజించాలి, దీనిని అనన్య భక్తి అంటారు. ఇలా చెప్పుకుంటూ వస్తారు. తన అంతరంగాన్ని, శ్రీ సాయి చరితాన్ని వ్రాయాలని నా అంతరంగంలో కోరిక కలిగింది. శ్రవణయోగ్యమైనటువంటి తమ లీలలు సాయి అద్భుతంగా నా చేత వ్రాయింపజేశారు. నాకు వ్యుత్పత్తి జ్ఞానము రచనార్హత లేవు, కానీ పామరుణ్ణి అయినప్పటికీ నాకు స్ఫూర్తినిచ్చి భక్తులతో జాగృతం చేయటానికి నా ద్వారా ఈ గ్రంథాన్ని రచింపజేశారు అని రాశారు. ఇది ప్రాచీన గ్రంథరచన విధానంలో ఒక వరవడన్నమాట. మామూలుగా ఎవరైనా ఒక ఉత్తమ కావ్యం రాయాలంటే
అలంకారికులు ఏం చెబుతారంటే ప్రతిభా ఉత్పత్తి అభ్యాసం అని మూడు ఉండాలంటారు. ఆ మూడింటిలో నాకు విత్పత్తి అంటే క్రియేటివిటీ, ప్రతిభ అంటే సహజంగా పుట్టుకతో వచ్చే జన్మ సంస్కారం వల్ల వచ్చేటువంటి లక్షణం, అవన్నీ ఏవి లేవు నాకు. నేనేమో పామరుణ్ణి, కానీ బాబా మాత్రం నా కోరికను గౌరవించి నాకు మన్నించి శ్రవణయోగ్యమైనటువంటి సాయిలీలలు నా చేత అద్భుతంగా గానం చేయించారు అని చెప్పి సవినయంగా చెప్పుకోవటం ఇక్కడ విశేషం అన్నమాట. విషయాలను సేకరించు అని నా వంటి అర్జునికి వారు ఆజ్ఞ ఇచ్చినప్పుడే నా అల్పప్రజ్ఞ జ్ఞాన సంపన్నమైనది. ఇక్కడ ఒక విషయం ఉంది, మనంతా మనం ఒక పని చేయటం, ఒక మహనీయులు ఆదేశిస్తే పని చేయటం, ఈ రెంటికి చాలా తేడా ఉంటుంది. ఈ రెండింటికి చాలా తేడా ఉంటుంది. మనంతా మనం కనుక ఒక పని చేస్తే అది మన స్వభావ సంస్కారాల్లోంచి దాని పక్వత ఉంటుంది. అట్లాగాక మహాత్ముల ఆదేశంతోనో వాళ్ళ అనుగ్రహంతోనో వాళ్ళ అంగీకారంతోనో మనం గనక ఆ పని చేయగలిగితే దాని యొక్క విశేషమైనటువంటి ప్రభావము ఫలితం ఉంటాయన్నమాట. అందుకని సాయిబాబా యొక్క అనుగ్రహాన్ని ఆయన అంగీకారాన్ని తీసుకున్న తర్వాత జ్ఞాన సంపన్నమైనది నా అల్పమైన ప్రజ్ఞ అన్నారు ఆయన. అంటే నల్లేరు మీద బండిలాగా అతి సునాయాసంగా ఆయన రచనా కార్యక్రమం జ్ఞాన గంభీరమైందని చెబుతారు. సాయి తన భక్తులను ఉద్ధరించడానికి కథా సంగ్రహాన్ని అందిస్తారని నాకు ధైర్యం కలిగింది, లేకపోతే ఈ వాగ్విలాసానికి నేను సాహసించగలనా అంటాడు. తనకు తానే చెప్పుకుంటూ ఆనాటి పండిత కవివరులను అనుసరిస్తూ అవరోడిలో చెబుతారన్నాడు. సాయి చరిత్ర రూపంలో ఉన్న ఈ చరితామృత రసం సత్పురుషుల చరణ ప్రసాద పాయసం. శ్రీ సాయి సచ్చరిత్ర రూపంలో ఇది భక్తులకు అమృతపు చలివేంద్రం. భవతాపాన్ని నివారించే సాయి కృపను యథేచ్ఛగా సేవించమని ఆయన ఆహ్వానిస్తున్నాడు మనందరినీ. ఇది చరిత్ర కాదు, చంద్రకాంతం అంటాడు. సాయి కథా అమృతాన్ని ఇది స్రవింపజేస్తుంది. దప్పిక కొన్న భక్త చకోరులు మనసారా సేవించి సంతృప్తులవుతారు. ఇక ప్రేమికులైన శ్రోతలు ఏకాగ్ర మనస్సుతో ఏ సందేహాలు లేక కలిమలాన్ని దానం చేసే సాయి పావన కథను వినండి. ఈ కలిమలం అనేది 19వ శతాబ్దం చివరిలో 20వ శతాబ్దం ప్రారంభంలో విపరీతంగా వేదాంతుల చేత వాడబడిన పదం అనమాట. కలియుగం వల్ల వచ్చేటటువంటి మాలిన్యం అని దాని భావం. కలిమలం అనే పదాన్ని ఎక్కువగా వాడారు. అట్లాగే రజ్జుతర్వ సర్పభ్రాంతి అని మాయావాదులు ఎక్కువ వాడేవారు. ఆ విధంగా ఒక్కొక్క సందర్భంలో కొన్ని పదాలు కాయనైజ్ అయి ఒరవడి ఏర్పడుతుంది. వాటిలో కలిమలం కూడా ఒకటి. ఒకసారి సాయి అందు అనన్య నిష్ట కుదిరితే భక్తుల కష్టాలు అరిష్టాలన్నీ తొలగి వారి అభీష్టాలు సిద్ధిస్తాయి. ఈ విషయంలో సాయి భక్తవాత్సల్యాన్ని తెలియజేసే ఒక వృత్తాంతాన్ని శ్రోతలు శ్రద్ధగా విన్నట్టయితే మనసుకు ఆనందం కలుగుతుందంటూ ఇప్పుడు ఆయన ఒక కథనాన్ని చెబుతారు. 16 నుంచి 22 ఓవీల వరకు దాము అన్న అని ఆయన గురించి చెబుతాడు. ఈ సంఘటన మనం జాగ్రత్తగా ఉంటే మనకేమనిపిస్తుందంటే బాబా ఏ ప్రత్యేకత కోరకుండా అతి సహజంగా అట్లా ఉండిపోయారు అంతే. ఆయన ఒక గొప్ప భారతీయ ఋషీశ్వరుడు, కానీ ఆయన ఎవరు ఏ విధంగా అనుకున్నా దాన్ని ఏమాత్రం నువ్వు ఇలా అనుకోవద్దు నేను ఇదే అని చెప్పలేదు. వారు ఎలా అనుకున్నా తాను తానుగానే ఉంటూ తనదైన దివ్యత్వం ద్వారానే ఆయన తనను తాను పరిచయం చేసుకున్నారు. అందులో ఉదాహరణ ఏమిటి అన్నట్టయితే ఆయన ఎట్లా ఉన్నారు, తన పేరు, ఊరు, తల్లిదండ్రులు ఏ వివరాలు తెలియవు. అక్కడొచ్చి ఒక 16 ఏళ్ళ కుర్రాడు ఉన్నాడు, ఒక జాబ్ చెట్టు కింద ఉన్నాడు. తెల్లవారేటప్పటికి ఉన్నాడు, ముందు రోజు లేడు. చూస్తే ఎదురుగా మంట వేసి చూస్తాడు, జ్ఞానగంభీరంగా ఉంటాడు. అది అరుగు, ఏ బిడ్డ ఉండడు అంత వయసు వాడు అలా ఉండలేనట్టు ఉన్నాడు ఆయన. ఏమయ్యా ఎందుకున్నావు అని అడిగితే ఆయన ఏం మాట్లాడు, నవ్వుతాడు లేదా గమ్మునుంటాడు. ఎంతసేపు చేస్తే ధ్యానం చేస్తాడు, లేకపోతే ఆకలిస్తే ఊళ్ళో భిక్ష అడుగుతాడు, పెడితే తింటాడు, పెట్టకపోతే ఇబ్బందిలే. అట్లాంటి స్వభావం ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. అది ఎంత ఆధ్యాత్మిక ప్రపూజితమైన భక్తి ప్రాంతమే అయినా కూడా అది అక్కడ భక్తులకు కూడా కష్టమైంది. మొత్తం మీద ఆయన అర్థం అలా ఎన్నో రకాల ప్రయత్నం చేశారు, ఆయన ఏమీ చెప్పలేదు. చివరికి ఒకరోజు వర్షం వచ్చినప్పుడు దేశం వచ్చి ద్వారకామాయలో కూర్చోబెట్టిన కథ మీరు చదివి ఉంటారు. ఆ ద్వారకామాయలో వచ్చి కూడా అగ్నిహోత్రాన్ని కొనసాగించాడు, నా గురువు ఉన్నాడని మాత్రం చెప్పారు, భిక్షతో జీవించాడు, బతుకు రహస్యం లేదు. సరే, ఇంకా ఆయన వీళ్ళు అర్థం చేసుకోవడానికి చేసిన ప్రయత్నంలో క్రమంగా ఆయనలోంచి సంధ్యాకాలం అయ్యే కొద్దీ ఆకాశంలో నక్షత్రాలు కనిపించినట్టు దివ్యలీలలు అనుభూతం అవటం ప్రారంభించాయి. అందులో ఒక్కొక్కటి ఎలా ఉండేవంటే వాటన్నిటినీ అర్థం చేసుకోవటానికి వీళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఎందుకనంటే ఆయనేమో నిత్యశుద్ధుడు పరిపూర్ణుడు, మనం కాదు.
ఇక ఒక్కొక్క సంఘటన తీసుకుని దాని వెనక పూర్వాపరాలు విచారించకుండా తప్పు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సాయిబాబా నివాసం ఉంచబడినటువంటి ద్వారకామాయి ఒక శిథిలమైన పాడుబడి అంతా వదిలేసిన మసీదు ద్వారకామాయి అనేది. అది ఇప్పుడు మసీదు అంటానికి ఒకప్పటి మసీదు, ఇప్పుడు శిథిలం, శిథిల నిర్మాణం. దాంట్లో ఆయన ఉన్నాడు. అక్కడుంటే వాళ్ళు మాత్రం పాత వాసన వదలకుండా దాన్ని మసీదు అనే అన్నారు. బాబా దాన్ని ఏం కాదనిలే, కానీ దానికి ఆయన ద్వారకామాయిని పేరు పెట్టాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి, దాన్ని మసీదు అంటాం ఆయనకు సమ్మతం కాదు, ద్వారకామాయి అంటాం ఆయనకి ఇష్టం. ఎక్కడ కులమతరహితంగా అందరూ ఒక చోట ఉండగలరో అటువంటి పావన స్థలం తన సాన్నిధ్యమని ఆయన ఉద్దేశం. సరే అంతే, మీరేదో సమర్థిస్తున్నారని మీరు అన్నారనుకో, నేనేం కాదన్ను, అది సమర్థనీయమే కూడా. కానీ అక్కడ నిరంతరం అగ్నిహోత్రం వేల్చారు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళ ప్రశ్నలకు సమాధానంగా. అందరితో వదిలేయలేదు. అక్కడ తులసి మాతను ప్రతిష్ఠ చేయడానికి ఒప్పుకున్నాడు. అందరితో గంభీరంగా గమ్మును ఉండలేదు. నిత్యం సత్సంగం నిర్వహించారు. హిందువులైన వాళ్ళు తమ గురువుని కానీ దైవాన్ని కానీ సాయిని కానీ సాక్షాత్తు అక్కడ పూజించుకోవడానికి, పారాయణ చేసుకోవడానికి, స్మరణ చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఇవన్నీ బాబా తన వైఖరిని తెలియజేయడానికి చేసిన పనులుగా మనం విశ్వసించవచ్చు. ఇక్కడ ఇంకో తమాషా, ఒక్కొక్క సంఘటనను మనం అర్థం చేసుకునే కొద్దీ దాంట్లో అనేక అనర్ఘరత్నం లాంటి విషయాలు తెలుస్తాయి. మొట్టమొదటి బాబా ప్రపంచానికి తెలిసి చెప్పిన సంఘటనలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటి, ఒకసారి ఒక ఆయన వచ్చాడు. వస్తూ వస్తూ బండిలో వస్తుండేటప్పుడు దూరంగా ద్వారకా బాబా ఎక్కడుంటారంటే ద్వారకామాయిలో ఉన్నారు. మరి ఆ ద్వారకామాయి ఎక్కడయ్యా అంటే, అదిగో ఆ జెండాలు కనిపిస్తున్నాయి అదే అన్నారు. ఆ పైన రెండు జెండాలు అంతకుముందే కట్టున్నాయి. అప్పుడు వెంటనే ఈయన ఏమనుకున్నాడు, ఒక అహంకారం అడ్డం వచ్చింది. ఈయన ఏమి సాధువు, తానుండే స్థలం పైన రెండు జెండాలు కొడుకున్నాడు, ఆ విధంగా తన ఉనికిని చాటి చెప్పుకునే ప్రగల్భ సూర్యుడైనటువంటి వారు మహాత్ముడు ఎలా అవుతారు, ఇట్లా అంతా అనుకున్నారు. అనుకున్న తర్వాత ఆయన వచ్చారు. నేరుగా వచ్చి అక్కడ వాళ్ళని, భక్తుల్ని వాళ్ళని అడిగి, ఎవరైనా ఇక్కడ ఏమైనా మహాత్ములు సాధువులు ఉన్నారా అంటే, అప్పుడు శామా అనే సాయి భక్తుడు పెంకగా సమాధానం చెప్పాడు. మా ఊళ్ళో మహాత్ములు సాధువులు స్వాములు ఎవరు లేరండి, మాకుండేది ఒక పిచ్చి ఫకీరు, పిచ్చి ఆయన, ఆయనదిగో అక్కడ ఉంటారండి అన్నాడు. అన్న తర్వాత అతను ఏం చేశారు, ఓహోహో ఎవరో అడిగారు బాబా మహాత్ముడని, అంటే ఆ కొంతమంది మొదట అడ్రస్సే చెప్పేవాళ్ళు లేరు. ఆ తర్వాత తీరా వచ్చిన తర్వాత చూస్తే ఆయనకి ఏమనిపించింది, ఈ విధంగా జెండాలు కట్టుకునే ఆయన ఎటువంటి వాడు అనుకున్నాడు. సరే మొత్తం మీద వచ్చి నమస్కరించడానికి వచ్చి ఆయన చూడగానే ఈయన మహానుభావుడు అనిపించింది. అనిపించి నమస్కారం చేయగానే ఆయన అన్నారు, బాబా అన్నారు, నువ్వెందుకు ఇక్కడ వచ్చి నమస్కరిస్తావు, నువ్వు పోయి ఆ భీమశంకరాలయంలో ఉండే సాధువు కాళ్ళ మీద పోయి పడు. అంటే ఆయన గురువు ఎవరు ఈయనకు తెలిసింది, ఆయన ఎవరిని గౌరవిస్తాడో తెలిసింది. అంతేకాదు పైన పతాకాలు వేలాడ తీసుకుని ఈ విధంగా ఉండే నన్ను చూసి నీవెందుకు ఇలా చేసుకుని ఇక్కడికి నువ్వు రావాల్సిన అవసరం ఏంటి, అక్కడికే పో అన్నాడు. అతనికి బాబా సర్వజ్ఞత్వం అర్థమైంది. ఏమని, సాయికి దాంతో ఏ సంబంధమూ లేదు బాబా, ఆ ద్వారకామాయి తన సొంతం అని ఎప్పుడు అనుకోలేదు. ఎవరెప్పుడు ఎక్కడ వచ్చినా వాళ్ళందరినీ ఆహ్వానించిన సాదరమైన మాతృస్థానం ద్వారకామాయి. ఓ సోదరా నీకు తెలుసా ద్వారకామాయి తెలుసా, నువ్వు ఇప్పుడు కూర్చున్నది అదే అన్నారు ఆయన. ఆయనకు దేని పట్ల మమత్వం లేనివారు. అటువంటి ఆయనకు భక్తులైన వాళ్ళు భక్తికి ఆయన కట్టుకుంటే ఆయన తలకు తల ఒగ్గు ఊరుకున్నాడు. ఆ జెండాల కథకు మూలమైన ఒక వ్యక్తి కథ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. రామనవమి ఉత్సవాలప్పుడు అహ్మద్నగర్లో దాము అన్నా కాసార్ అనే ఒక శ్రీమంతుడు ఉన్నాడు. అతడికి బాబా అంటే ఇష్టం. ఆ భక్తుడి విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. రామనవమి వార్షిక ఉత్సవంలో రెండు పెద్దవైన పతాకాలు సిరిడి గ్రామంలో అట్లా మేళతాళాలతో ఊరేగించి వాటిని దేశం వచ్చి అక్కడ ద్వారకా మీద పైకి కట్టేవాడు. ఒకటి నిమోన్కర్ అనే అతను, నిమోన్ గ్రామస్తుడు ఇచ్చేవాడు. రెండవది దాము అన్న సమకూర్చేవాడు. ఇది చాలా సంవత్సరాలు భక్తిగా శ్రద్ధగా చేసేవారు. ఇంత ఇక్కడ ఏంటంటే, ఆ ఉత్సవం ఎలా జరిగేది, ఆ ఊళ్ళో ఒక కాంసాల ఆయన ఉన్నారు, ఆయన పేరు కోండ్య. ఆయనకి వీళ్ళు డబ్బులు ఇస్తేనో ఆ పొడవైన కర్ర, దానికి సంబంధించిన జెండా అన్నీ సిద్ధం చేసి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేవాడు. అది ఊరికి మొదట్లో ఉంటుంది. అంటే వీళ్ళందరూ వెళ్ళి వాయిద్యాలతో మేళతాళాలతో పోయి ఆ పతాకాలు తీసుకుని ఊరేగింపుగా వచ్చేవాడు.
ఆ తర్వాత ద్వారకామాయి పైన పక్కన కట్టేవారు. పొడవైన ఆ పతాకాలు ద్వారకామాయి పైన ఇరువైపులా కట్టేవారు. ప్రతి సంవత్సరం ఈసారి కడితే పై సంవత్సరం దాకా అవి అట్లాగే ఉండేవి. వాటిని చూసి అపోహ పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. వాటితో సాయికే సంబంధం లేదని వాళ్ళకి తెలియక అజ్ఞానంతో అనవసరంగా సాయిని గురించి అపోహపడ్డారు. ఆ తర్వాత ఆయన దివ్యత్వాన్ని గుర్తించి భక్తులయ్యారు. సరే, ఇంత ఈ జెండా ఇచ్చి సమర్పించుకున్న భక్తుడి కథ ఇప్పుడు చెబుతాడు. ఈయన ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారు, కానీ సంతానం లేదు. ఆ రోజుల్లో ఆడబిడ్డ కాదు మగబిడ్డ ఉండి తీరాల, పున్నామ నరకం నుంచి కాపాడాలంటే కొడుకు ఉండాల్సిందే అనుకుండేవాళ్ళు. పుత్ర సంతానం కలగల. సరే, ఆయన ఏం చేశాడు, బాబాను ఆశ్రయిస్తే అతనికి బిడ్డలు పుట్టారు. అప్పుడు శ్రీరామనవమి ఉత్సవానికి ఆయన ఒక పతాకం సమర్పిస్తానని మొక్కుకొని ఆ సంవత్సరం నుంచి ఇచ్చినట్టు ఇది తెలియవచ్చింది.